నేడు సుప్రీం కోర్టులో గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ పై విచారణ జరగనుంది. గ్రూప్ 1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు గ్రూప్ 1 అభ్యర్థులు వెళ్లారు. నిరుద్యోగుల తరఫున సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనను వినిపించనున్నారు. అంతకుముందు జీవో 29 రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కు వెళ్లారు. డివిజన్ బెంచ్ సైతం సమర్థించడంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెబుతుందో అన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. సంబంధించి సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుంచి ఈ నెల 27 వరకు ఈ ఎగ్జామ్స్ అయితే కొనసాగనున్నాయి. అయితే ఇప్పటికీ గ్రూప్ 1 అభ్యర్థులు ఏదైతే GO 29 మీద పోరాడుతున్నారో దానికి సంబంధించి దాన్ని రద్దు చేయాలి, ఎగ్జామ్స్ ఇప్పుడున్న మెయిన్స్ కు సంబంధించి రీషెడ్యూల్ చేయాలని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కూడా సమర్థించడంతో ఇప్పటికే 31,000 పైచులకు అభ్యర్థులు ప్రతిన్నారు. వారు దీనికి సంబంధించి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే GO 29 ద్వారా ఎస్టీ, బీసీ, ఎస్సీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పి వారు ఆపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు పిటిషన్ పై వాదనలు విననుంది. దీనికి సంబంధించి తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే ఉత్కంఠ మాత్రం ఇటు అభ్యర్థుల్లో కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. వారు ఏదైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారో గ్రూప్ 1 కు సంబంధించి గతంలో 3 సార్లు ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయినప్పటికీ ఇప్పుడు 4వ సారి మెయిన్స్ కు వెళ్ళడం, ఇది గ్రూప్ 1 రద్దు అవుతూ వస్తుంది. ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టులో విజయం సాధిస్తాం. GO 29 గతంలో గత ప్రభుత్వం 46 తీసుకొస్తేనే రద్దు చేయాలని కోరాడు. ఇప్పుడు దానికి విరుద్ధంగా GO 29 తీసుకొచ్చారు. దీనివల్ల ఎక్కువ మంది విద్యార్థులు నష్టపోతామని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో 1:50 ఇది సత్య దూరం అని చెప్పి అభ్యర్థులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనల తర్వాత ఎలాంటి తీర్పు వెలువరించనుంది, ఒకవేళ వాయిదా వేస్తే ఇప్పుడు గ్రూప్స్ కు అటెండ్ అవుతున్న వారి పరిస్థితి ఏందనేది ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ రాసిన తర్వాత కూడా మెయిన్స్ ను రాసిన తర్వాత కూడా ఆపేసే కోర్టు కనుక తీర్పిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది. టెక్నికల్ కూడా టీజీపీఎస్సీ అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్తుంది. మరోవైపు కూడా అభ్యర్థులు ప్రధానంగా ఆరోపిస్తున్నది ఇది సిలబస్ ప్రామాణికం సంబంధించి ఇటు తెలుగు అకాడమీ ఇచ్చిన సబ్జెక్ట్ ఏదైతుందో ఆ తెలుగు సంబంధించిన ఇచ్చింది, అది కాకుండా వికీపీడియా అని చెప్పి ఆ టీజీపీఎస్సీ ఆ కోర్టులో వాదించిన పరిస్థితి దీన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నామని ఇక్కడ అభ్యర్థులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అభ్యంతరం చెప్తూ వస్తున్నారు, టీజీపీఎస్సీ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తుంది అనేది చెప్తూ వస్తున్నారు. ఇది సుప్రీంకోర్టులో ప్రధానంగా దీనిపై వాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తున్న దాని మీద అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్సీ కావచ్చు ఉత్కంఠగా చూస్తుందనైతే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నేడు సుప్రీంకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్పై విచారణ జరగనుంది. గ్రూప్ 1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు సుప్రీంలో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టుకు గ్రూప్ 1 అభ్యర్థులు వెళ్లారు. నిరుద్యోగుల తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనను వినిపించనున్నారు. అంతకుముందు జీవో 29 రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కు వెళ్లారు. డివిజన్ బెంచ్ సైతం సమర్థించడంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెబుతుందో అన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్పై విచారణ జరగనుంది. గ్రూప్ 1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు సుప్రీంలో పిటిషన్ వేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి. కాసేపట్లో కూడా గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా 2 గంటల నుండి 5 గంటల వరకు కూడా గ్రూప్ 1 పరీక్ష ప్రారంభం కానుంది. 12:30 నుండి సరిగ్గా 1 గంట 30 నిమిషాల వరకు మాత్రమే ఆ గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్ హాల్లోకి అనుమతిస్తారని చెప్పొచ్చు. 1 గంట 30 నిమిషాల తర్వాత కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే కూడా వారిని అనుమతించబోమని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని స్టాన్లే కాలేజ్ వద్ద ఏదైతే సెయింట్ జోసెఫ్ కాలేజ్ వద్ద కూడా ఉన్నాం. దాదాపు ఈ సెంటర్లో చూసినట్లయితే 650 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్ష రాయనున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే పోలీసులు కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఒక్కో సెంటర్ నుంచి కూడా డైరెక్ట్గా కలెక్టర్ కూడా ఈ యొక్క సెంటర్ను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఒక్కో సెంటర్కు ఏసీపీ స్థాయి భద్రత కూడా కల్పించారు. దాదాపుగా 50 మంది పోలీసులు కూడా ఈ సెంటర్ వద్ద బహారా కాస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి అవంచనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయి పర్యవేక్షణలో కూడా ఉంటుంది. దాదాపు 3 గంటల పాటు కూడా ఈ యొక్క పరీక్ష కొనసాగుతుందని చెప్పవచ్చు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరూ కూడా బయోమెట్రిక్ ద్వారా కూడా హాజరు అటెండెన్స్ తీసుకునేది కూడా ఒక ప్రత్యేక సిబ్బంది కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అన్ని పరీక్షల కేంద్రాల వద్ద కూడా ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాలకు సంబంధించి కూడా ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యం కూడా కల్పించారు. పూర్తిస్థాయి కూడా ఈ సెంటర్కు దాదాపు అటు 150 మీటర్స్ ఇక్కడ 150 మీటర్స్ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ కూడా అమల్లోకి తీసుకొచ్చారని చెప్పి ప్రతి పరీక్ష హాల్ దగ్గర కూడా చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ పరిసర అన్ని ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. గ్రూప్ 1 పరీక్షల వద్ద అన్ని సెంటర్స్ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని వాటర్ కానీ మెడికల్స్ కానీ అన్ని విధాలుగా కూడా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆధునిక సాంకేతిక సోషల్ మీడియా అట్లాంటివి ఏవైతే కూడా ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఏవి కూడా లోపలికి అనుమతించబోమని చెప్పి దాదాపు 11 సంవత్సరాల తర్వాత కూడా మొట్టమొదటిసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా గ్రూప్ 1 పరీక్షలపై కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. పరీక్షలు తేదీ వాయిదా వేయాలి అని చెప్పేసి కూడా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో GO 55ని కూడా అనుకూలంగా చేయాలి. కానీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి GO 29 వెంటనే కూడా ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే దీనిలో ఈ GO 29 ద్వారా కూడా SC ST OBCలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అభ్యర్థులు వాపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎంత చెప్పినా వినడం లేదు. మొండి వైఖరితోనే పరీక్ష నిర్వహిస్తుందని చెప్పేసి కూడా అభ్యర్థులు వాదిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఏదైతే అశోక్ నగర్ నుండి కూడా చెలో సెక్రటేరియట్ కూడా గ్రూప్ 1 అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా ర్యాలీకి పిలుపునిచ్చారు. అందులో BJP నేతలు పాల్గొన్నారు, BRS నేతలు కూడా పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరీక్షను వాయిదా వేయబోమని చెప్పేసి కూడా కొంతమంది విద్యార్థులు కూడా ఇటు హైకోర్టు కూడా ఆశ్రయించారు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే కూడా తీర్పు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షలు నిర్వహించాలి. కొంతమంది విద్యార్థులు మాత్రమే ఇందులో ఇంప్లీడ్ అయ్యారు. దాదాపుగా 95% మంది కూడా విద్యార్థులు పరీక్షలు రాయేందుకు సుముఖతంగా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే రాసేందుకు కూడా విముఖత చూపుతున్నారని చెప్పేసి కూడా హైకోర్టు వారిని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా TSPSC కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుండి దాదాపు 7 రోజుల పాటు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఇంగ్లీష్ సంబంధించి ఎగ్జామ్ నిర్వహణ ఉంటుంది. దాదాపు 3 గంటల పాటు కూడా ఈ యొక్క పరీక్ష కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా హైదరాబాద్లో చూసినట్లయితే 8 సెంటర్లు, మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే 26 సెంటర్లు, రంగారెడ్డి జిల్లాకు చూసుకున్నట్లయితే 8, టోటల్గా 46 సెంటర్స్ కూడా ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తున్నారు TSPSC అధికారులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా ఇటు అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఇది ఒక పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజులుగా కూడా గ్రూప్ 1 పరీక్షలపై కూడా ఉద్రిక్తత కొనసాగుతుంది. అసలు పరీక్షలు రాయొద్దు, దీన్ని వాయిదా వేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ససేమీరా అంటుంది. ఎట్టి పరీక్షలు నిర్వహిస్తామని చెప్తుంది. నిన్నటి వరకు కూడా విద్యార్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఈ ఎగ్జామ్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కానీ హైకోర్టు వచ్చి తీర్పు ఇచ్చేంత వరకు కూడా ఆగాలి, తీర్పు ప్రకారమే కూడా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్. కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తాం. 95% మెంబర్స్ విద్యార్థులు ఇప్పటికే ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని నిన్నటి వరకు ఇంకా 5% మాత్రమే డౌన్లోడ్ చేసుకుని వారు కూడా ఆల్ టికెట్స్ తీసుకొని కూడా ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి కూడా అశోక్ నగర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా 144 సెక్షన్ విధించారు. ఎవరు కూడా బయటికి వెళ్ళదు. కేవలం ఎగ్జామ్ సెంటర్స్ మొత్తం వచ్చేవాళ్ళు మాత్రమే బయటికి రావాలి అని చెప్పేసి పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సందీప్ మరి గ్రూప్ 1 పరీక్షనైతే రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మరి ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ జరపనున్న నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఏం చెప్పబోతుంది అంటే ఇటు అభ్యర్థులకు సానుకూలమైన తీర్పు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు తీర్పు కోసం కూడా ఇటు విద్యార్థులు అలాగే ఇటు ప్రభుత్వం అటు టీఎస్పీఎస్సీ కూడా ఆసక్తిగా చూస్తుంది ఎందుకంటే ఎలాంటి తీర్పు వస్తుంది ఇప్పటికే హైకోర్టు కూడా పరీక్షలు నిర్వహించాలని చెప్పేసింది దానికి సంబంధించినటువంటి 29వ తేదీ వరకు కూడా సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఆ నేపథ్యంలో సుప్రీం తీర్పు కొంతమంది నేతలు విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు అయితే సుప్రీంలో ఎలాంటి తీర్పు వస్తుంది ఆ ఎగ్జామ్ పరీక్ష 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాబోతుంది 2 గంటలకు ముందు వస్తుందా ఒకవేళ 2 గంటల తర్వాత వస్తుందా ఒకవేళ వస్తే ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఆ తీర్పును అమల్లోకి చేస్తుందా ఎందుకంటే పరీక్షలు నిర్వహించిన తర్వాత మరోసారి కూడా ఇప్పుడు ఎందుకంటే గతంలో 2 సార్లు పరీక్ష నిర్వహించింది 2 సార్లు కూడా రాశారు అవి రద్దయ్యాయి పేపర్ లీకేజ్ వల్ల కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇది మూడోసారి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మూడోసారి కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తారు అంటే ఆ 2 రద్దయినాయి ఇది మొదటి కౌంట్కి వస్తుంది కాబట్టి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సంఘటన చేసినా ఉపేక్షించబోమని చెప్పేసి కూడా ప్రభుత్వం కరాఖండిగా చెప్తుంది విద్యార్థి నేతలు మాత్రం ఇటు ప్రభుత్వానికి గత కొద్ది రోజులుగా కూడా అల్టిమేట్ జారీ చేశారు నిన్న నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కూడా కొంతమంది సమావేశమై GO 29 ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పేసి విధంగా విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు స్వయంగా నిన్న పిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు GO 29 ద్వారా విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదు ఓబీసీలకు బీసీలకు కూడా అందరికీ కూడా విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టొచ్చు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు కేవలం కొంతమంది రాజకీయ నాయకులు మిమ్మల్ని వాడుకుంటున్నారు రాజకీయ ఉల్పుతున్నారు తప్ప మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఇప్పటికే దశాబ్దం పాటు కూడా సంబంధించినటువంటి 10 ఏళ్ల పాటు టైం కూడా వృధా అయిపోయింది గత ప్రభుత్వం ఏదైతే 2 సార్లు పరీక్ష నిర్వహించి విఫలమైందో ఈసారి అలాంటివి కాకుండా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సదుపాయాలు అన్ని విధంగా కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టాలి అనే విధంగా కూడా ఇటు చెప్తూ వస్తున్నారు ఏదేమైనటికీ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కొద్దిగా ఆసక్తికరంగా ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా విద్యార్థులకు అనుకూలంగా వస్తుందా లేకపోతే ఎలాంటి గైడ్లైన్స్ తీసుకొస్తుంది ఈ తీర్పు ద్వారా అని చెప్పేసి కూడా మనం వేచి చూడవచ్చు రైట్ థాంక్యూ సందీప్